పొదిలి పట్టణం విశ్వనాథపురంలోని ఒంగోలు కర్నూలు రోడ్డుపై సోమవారం నాడు మహిళలు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఇస్లాం పట్టణం మంచినీటి సరఫరా లేకపోవడంతో స్థానికులు తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించుకొని కాలిబిందెలతో రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పొదిలి సీఐ కృష్ణం వీర రాఘవేంద్రరావు, ఎస్ఐ కుమరం మల్లికార్జునరావు సంఘటన స్థలం చేరుకుని మహిళలతో మాట్లాడి రాస్తారోకో విరమింపు చేశారు. అనంతరం భారీగా నిలిచిన ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్ధీకరణ చేశారు. నీళ్ళు ఎన్ని రోజులు రావట్లమ్మా? నీళ్ళు ఎన్ని రోజులు రాలేదు? బతకాలి, మేము పనులు చేసుకునే వాళ్ళం, కష్టపడే వాళ్ళం, మా పరిస్థితి ఏందో మీరు చెప్పాలి. మాకు సాగనీళ్ళు ఎట్టి పరిస్థితులు, మాకు సాగనీళ్ళు కావాలి, లేదంటే మేము ఎక్కడ పడి చచ్చిపోతాము. మేము డబ్బులు కష్టమైన హామీ ఇచ్చి అన్నము చెప్పాలా? అన్నము తినడానికే మేము కూలి చేసుకుని ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. నీళ్ళు ఎక్కడ కొనమంటారు? మేమంతా పనులు చేసుకుని బతికే వాళ్ళం. మా ఏరియా అంతా ఎట్టి పరిస్థితుల్లో మాకు తగిన హామీ ఇవ్వాలి. ఎస్సీ గారు వచ్చి మాకు హామీ ఇస్తేనే మేము ఇక్కడ ఇక్కడి నుంచి కదలము. మాకు నీళ్లు కావాలి. వాడటానికి కూడా నీళ్లు లేవు. ట్యాంకర్లు కూడా 6 నెలల నుంచి ఆపేశారు. వాడుకోవడానికి నీళ్లు లేవు. మాకు ఆ నీళ్లు కూడా కొనుక్కుంటున్నాము. తాగే నీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కోవాలి? మేము పని చేసుకుని బతికే వాళ్ళం. మా పరిస్థితి ఏమని చెప్పండి. మాకు ఎవరు న్యాయం చేస్తారో న్యాయం చేయండి. ఎవరు వస్తారో రండి. పర్మిషన్ లేదు, ఇవ్వడానికి లేదని చెప్పి ఏఈ గారు ఆర్టీఆర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. మరి మాకు నీళ్ళు ఏమని తాగాలా? వీళ్ళందరూ కూలింగ్ చేసుకుంటారు, నీళ్ళు ఏమని తాగాలి? డ్రైనేజ్ చేయబట్టి డ్రైనేజ్ చేయరు. నీళ్ళు కావాలి, తాగా నీళ్ళు వదలాలి. కావాలి కావాలి.